టిఆర్ఎస్ కార్యకర్తలు మన గంగావతి దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా ఆలోచించాలి. మీరు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ, ఇవాళ మా కాంగ్రెస్ పార్టీకి పోటీగా ప్రచారం చేస్తున్నారు, కానీ మీకు అభిమానం ఉన్నదా లేదా, మీకు ఆత్మగౌరవం ఉన్నదా లేదా? ఈ గంగావతిలో ఉన్న టిఆర్ఎస్ కార్యకర్తలు ఏ ఒక్కరికి కూడా ఎమ్మెల్యే అయ్యే అర్హత లేదా? మిమ్మల్ని అందరినీ కూడా కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ జనగామ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను అవమానపరుస్తున్నారు. ఆ అవమానంతో ఎందుకుంటారు టిఆర్ఎస్ పార్టీలో? రాజీనామా చేయండి, రండి, ఆత్మగౌరవం కాపాడుకోండి, మాతో పని చేయండి, మనం ఆత్మగౌరవం కాపాడుకుందాం. మన మన స్థోయి మన మన స్థాయి ఏంది, మన వేషం ఏంది, మన పౌరుషం ఏంది, ఆ మోసం చేసిన కేసీఆర్ చూపిద్దామని చెప్పి టిఆర్ఎస్ కార్యకర్తలు నేను ఆహ్వానిస్తున్నా. స్థానికేత నీకు గుణపాఠం చెప్పాలి, స్థానికుని ఎన్నుకోవాలి. ఈ ప్రాంతం చాలా వెనుకబడి ఉన్నది. గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే చేసిన అభివృద్ధి పనులు, నాకంటే ముందు ఉన్న ఎవరు చేయలేదు. నా తర్వాత 15 ఏళ్ళు, నేను మూడు టర్ములు నేను ఎమ్మెల్యే కాదు ఇప్పుడు, అయినా ప్రజలకు అందుబాటులో ఉన్నా. నన్ను అందరు చాలామంది ఎమ్మెల్యే అనుకుంటారు. నేను పదవుల కొరకు కాదు పనిచేసేది, ప్రజల్లో ఉండేది, రాజకీయం చేసేది పదవుల కొరకు కాదు, ప్రజలకు సేవ చేయడం కొరకే ఉన్నాము. నిజాయితీగా పనిచేసినాం. ఇక్కడ భూ అక్రమాలు చేయలే, భూ కబ్జాలు చేయలే, చేసింది భూ అక్రమాలు, భూ కబ్జాలు, అవినీతి అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా జనగామ నియోజకవర్గ ప్రజలు చిత్తుగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఓడించి తగిన గుణపాఠం నియంత్రణ చేసి ఈరోజు ఏ గ్రామానికి పోయినా ప్రచారంలో 500 నుంచి 1000 మంది గంట లోపల చేరుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేస్తున్నారు, బీజేపీ పార్టీ రాజీనామా చేస్తున్నారు, మాతో పాటు పార్టీ చేస్తున్నారు. ఈరోజు నడిమెట్లో పొద్దు నుండి నన్ను ఫోన్లు చేసి ఇబ్బంది రమ్మని రమ్మని, ఇప్పుడు దాదాపు 7 గ్రామాలకెళ్ళి 2000 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి రాజీనామా చేసి చేరారు. ఈ రకంగా ప్రజలు మేలు కోరే పార్టీ కాంగ్రెస్ పార్టీ, అభివృద్ధి చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏ అభివృద్ధి అయినా జరిగింది కాంగ్రెస్ పరిపాలనలోనే. బీజేపీ పరిపాలనలో, బీఆర్ఎస్ పరిపాలనలో దేశం దోపిడీకి గురైంది, ప్రజలు దోపిడీ గురైండ్రు, అప్పుల పాలైండ్రు, కష్టాల పాలైండ్రు, నష్టాల పాలైండ్రు, ఇబ్బందుల పాలైండ్రు. కానీ ఒక కాంగ్రెస్ పార్టీ పరిపాలనలోనే ప్రజలు సుఖ సంతోషంగా ఉన్నారు. కొద్ది రోజులు మాతో పాటు సిపిఐ పార్టీ కానీ, న్యూ డెమోక్రటిక్ పార్టీ కానీ మాకు అండగా పనిచేస్తున్నారు. వారి యొక్క సేవలు కూడా మాకు అందిస్తున్నారు. వారు మాకు